ఇందులో ఏదైనా ధర్మం ఉందా అని చూస్తే అసలు ఈ ధర్మశాస్త్రానికి ధర్మం అధర్మం అనే వాటితో పనిలేదు. ఇందులో ప్రధానంగా చెప్పబడినటువంటి సిద్ధాంతం, మౌలికమైన సిద్ధాంతం ఏంటంటే, బైబిల్ దేవుని పూజించిన వాళ్ళందరినీ చంపాలి. ఇది ఆయన చెప్పినటువంటి ప్రముఖంగా చెప్పినటువంటి విషయం. దీనికి రెఫరెన్సులు మీరు ద్వితీయోపదేశకాండం 13:6, 7, 8, 9 వచనాలు చూస్తే, నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ, నీ కౌగిటి భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ, ఇవి బైబిల్ దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యాలు. భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులు ఎరుగని ఇతర దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరి ముందుగా నీ చెయ్యి మొదట వారి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. ఇవి బైబిల్ దేవుడు చెప్తున్నాడు. వేరే దేవతలను పూజిద్దాం రమ్మని ఎవరైనా రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వాడు నీ తల్లి కుమారుడే కానీ, నీ కౌగిటి భార్యయే కానీ, నీ సొంత కుమారుడే కానీ, ఎవరైనా కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ ప్రాణ స్నేహితులు కానీ, ఎవరైనా కానీ, వాళ్ళని కటాక్షించకూడదు, జాలి పడకూడదు, అవశ్యంగా వాళ్ళని చంపాలి. చంపడానికి ముందు ఇంకో కండిషన్ సప్లై అని పెట్టి ఇంకో కండిషన్ పెట్టాడు. ఏంటది? అందరికన్నా ముందు నీ చెయ్యి వాళ్ళ మీద పడాలి, రాళ్లతో వాళ్ళని చావగొట్టాలి. ఇది ఒక ఆజ్ఞ. అలాగే నిర్గమకాండం 23:23, 24 చూస్తే, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరియులు, హెత్తియులు, పెరిజీయులు, కనానీయులు, హివ్వీయులు, యబూసీయులను వారున్న చోటుకు నిన్ను రప్పించును, నేను వారిని సంహరించదును. వారి దేవతలకు సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. వారి క్రియలు వంటి క్రియలు చేయక వారిని తప్పగా నిర్మూలనము చేసి వారి విగ్రహాలను బొత్తిగా పగలగొట్టవలెను. ఇప్పుడు చదివినటువంటి ఈ జాతుల పేర్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరినీ కూడా నాశనం చేసి వాళ్ళు పూజిస్తున్నటువంటి దేవతల విగ్రహాలని పగలగొట్టించాడు ఇశ్రాయేలీయుల చేత బైబిల్ దేవుడు. అలాగే ద్వితీయోపదేశకాండం 12:1-3 వచనాలు చూస్తే, మీరు స్వాధీనపరచుకున్నట్టుకు మీ పితరుల దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నింటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను విధులను ఇవి. మీరు స్వాధీనపరచుకొని పోవు జనములు గొప్ప పర్వతం మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చన చెట్ల కిందనేమి, ఎక్కడెక్కడైతే తమ దేవతలను పూజించినో ఆ స్థలములన్నింటినీ మీరు బొత్తిగా పాడు చేయవలను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహాలను పగలగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలదోసి వాటి పేర్లు అచ్చట లేకుండా నశింపచేయవలను. యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందండి బైబిల్లో. బైబిల్లో ఉన్న వాక్యాలను యాజ్ ఇట్ ఈజ్గా పొళ్ళు పోకుండా చదివి వినిపిస్తున్నాను. ఏంటి బైబిల్లో ఎలా ఉంటుందా లేకపోతే ఇలా కల్పించి చెప్తున్నాడనే అని సందేహం అయితే వద్దు. ఇతరుల దేశాలపై దురాక్రమణలు చేయమని చెప్పడమే గాక వారి సంస్కృతి నాగరికతలను నామరూపాలు లేకుండా సర్వనాశనం చేయమని సెలవిస్తున్నాడు దయామయుడిగా క్రైస్తవులు ప్రచారం చేస్తున్న యెహోవా. తమ్ముడు కరుణాకరు ఎంతో కష్టపడుతున్నాడు బైబుల్ మీద బురద జల్దామని. అసలు బైబుల్లో ఉన్న వాక్యాలను ఉన్నది ఉన్నట్టుగా చెప్పకుండా వాటిని వక్రీకరించి దాని అర్థాన్ని మార్చి ప్రజల్లో ద్వేషాన్ని పుట్టించడానికి కరుణాకర్ ఎంతో కష్టపడుతున్నాడు. అసలు కరుణాకర్ ఇప్పుడు చెప్పిన వాక్యాలకు అసలైన అర్థం ఏంటో, దేవుడు ఆ విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడు అన్న విషయం ఇప్పుడు మనం స్పష్టంగా చూద్దాం. ఇంతకుముందే రాధా మనోహర్ దాస్ కూడా తను ట్రైన్లో తిరుగుతూ ప్రజలలో బైబుల్ వాక్యాలను వక్రీకరించి తను కూడా ప్రచారం చేస్తున్నాడు అన్నమాట. ఆల్రెడీ రాధా మనోహర్ దాస్ మాట్లాడిన వీడియో మీద నేను ఒక వీడియో ఆల్రెడీ చేశాను. ఈ పైన డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఉంటుంది, లింక్ ఉంటుంది, అది కూడా మీరు చూడొచ్చు. కానీ ఈ వీడియోలో మాత్రము దేవుడు ఆ విగ్రహాలను ఎందుకు పగలగొట్టమన్నాడో కొంచెం స్పష్టంగా నేను వీడియో చేయాలనుకుంటున్నాను. సో జాగ్రత్తగా వినండి. కరుణాకర్ చెప్పినట్టు ద్వితీయోపదేశకాండం 13:6 నుండి చూసినట్లయితే, నీ తల్లి కుమారుడే కానీ నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ నీ కుమార్తెయే కానీ, నీ కౌగిట భార్యయే కానీ నీ ప్రాణ స్నేహితుడే కానీ, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండినను నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో నీవును నీ పితరులను ఎరుగని ఇతర దేవతలను పూజింతము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు,
వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చేయి మొదట వారి మీద పడవలెను. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఎవరికైనా అనిపిస్తుంది చంపడం న్యాయమేనా అని మనకు అనిపించవచ్చు. అది సాధారణంగా ఎవరికైనా వచ్చే ఆలోచన. కానీ ఇక్కడ దేవుడు ఇస్రాయేలీయులతో వారి చుట్టుపక్కల ఉన్న జనాలు చేసిన కార్యాలు, వారు పూజించిన దేవతలను విగ్రహాలను పూజించొద్దు అంటున్నాడు. అసలు ఆ విధంగా అనవలసిన అవసరం ఏమొచ్చింది అని తెలుసుకోవాలంటే మనము ద్వితీయోపదేశ కాండము 12:2 నుండి చూడాలి. మీరు స్వాధీనపరచుకునబో జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్ల క్రిందనేమి, ఎక్కడెక్కడనైతే తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటినీ మీరు బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతాస్తంభములను అగ్నితో కాల్చి వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి వాటి పేరులు అచ్చట లేకుండా నశింపజేయవలెను. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ వాక్యం. వారి క్రియలు వంటి క్రియలు చేయక, ఇక్కడ ఏమంటున్నారు దేవుడు, వారు తమ దేవతలకు చేసినట్టు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయకూడదు. వారి క్రియలు వంటి క్రియలు చేయక, దేవుడు ఏమంటున్నాడు, వాళ్ళు వారి దేవతలకు చేసినట్లు మీరు చేయకూడదు. ఏమి చేశారు వాళ్ళు, వాళ్ళు చేసిన కార్యాలేంటివి, వాళ్ళు ఆచరించిన ఆచారాలేంటివి అన్న సంగతి ఇప్పుడు మనం చూద్దాం. లేవియాకాండం 20:1 నుండి చూసినట్లయితే, మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇస్రాయేలీలతో ఇట్లను, ఇస్రాయేలీలలోనే గాని ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలేకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను, మీ దేశ ప్రజలు రాళ్లతో వాణ్ణి కొట్టవలెను. సో ఇక్కడ ఏమర్థమవుతుందంటే, ఇస్రాయేలీలలోనే గాని ఇస్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఎవడైనను వాళ్ళు వారి సంతానమును మోలేకు, అంటే ఇక్కడైతే ఏదైతే జనాల గురించి చెప్పబడిందో, ఎవరి విగ్రహాలను కూలగొట్టండి అని దేవుడు ఆదేశించాడో, వాళ్ళేం చేసేవాళ్ళంటే వారి సంతానాన్ని వాళ్ళు సృష్టించుకున్న విగ్రహం, వాళ్ళు సృష్టించుకున్న దేవుడు మోలేకు అనే దేవునికి వారి సంతానాన్ని బలిచ్చేవాళ్ళు. వారి క్రియలు వంటి క్రియలు చేయక, అటువంటి పని మీరు చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు. అటువంటి అబద్ధపు దేవులను పూజించొద్దు అని జీవము గల దేవుడు చెప్తున్నాడు. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలేకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును, మరియు కర్ణపిశాచి గల వారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులైయుండుడి, నేను మీ దేవుడనైన యెహోవాను. సో ఇక్కడ జీవం కలిగిన దేవుడు ఏం చెప్తున్నాడండి, మీ సంతానాన్ని మోలేకొనే దేవునికి అర్పించొద్దు, బలిగా ఇయ్యొద్దు అని చెప్తున్నాడు. అది తప్ప, అటువంటి విగ్రహాలను కూలగొట్టడం తప్ప, అటువంటి విగ్రహాలను పూజించాలా అన్న ప్రశ్న మీకేస్తున్నాను. కరుణాకర్, నీకు కూడా ఈ ప్రశ్న. ఇంకా ఇవన్నీ సరిపోకుండా ఆ విగ్రహాలను పూజించే జనాలు ఏం చేశారో అది కూడా చూద్దాం. దేవుడు ఇస్రాయేల్ ప్రజలను కనాను దేశానికి వెళ్లకు ముందు ఏమని ఆజ్ఞాపించాడో ఫస్ట్ మనం చూద్దాం. అది లేవియాకాండం 18:3, మీరు నివసించిన ఐగుప్త దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, నేను మిమ్మును రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడువకూడదు. సో ఇక్కడ స్పష్టంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఐగుప్తులో మీరు ఇంతకాలం ఉన్నారు కదా, వారి ఆచారాలను మీరు పాటించొద్దు, లేక మిమ్మల్ని తీసుకెళ్తున్న కనాను దేశం ఏదైతే ఉంది కదా, ఆ దేశ ప్రజల ఆచారాలను మీరు పాటించొద్దు అని దేవుడు చెప్తున్నాడు స్పష్టంగా. సో మనము లేవియాకాండం 18:6 నుండి 23 చదివినట్లయితే, ఈ కనాను దేశం వాళ్ళు చేసిన చెడ్డ కార్యాలు, వాళ్ళు ఆచరించిన ఆచారాలు అన్నీ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి ఆచారాలు మీరు ఆచరించొద్దు, ఇటువంటి కార్యాలు మీరు చేయొద్దు అని దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు వీళ్ళు చేసిన కార్యాలు ఏంటి అంటే, వీళ్ళు వావి వరసలు లేకుండా తల్లులతోనూ తండ్రులతోనూ
చెల్లెళ్లతోనూ అక్కలతోనూ పొరుగింటి వారి భార్యలతోనూ ఇంకా ఇదే కాకుండా జంతువులతోనూ వాళ్ళు వ్యభిచారం చేశారనమాట. స్త్రీలు స్త్రీలతోనూ పురుషులు పురుషులతోనూ ఇలా రకరకాల చెడ్డకార్యాలు చేశారు. వారు సృష్టించుకున్న దేవుళ్లను ఆ దేవుని విగ్రహాలను ఆచరిస్తూ వారు చేసిన కార్యాలన్నీ ఇవన్నీ. దేవుడు ఏమంటున్నాడు అంటే ఇటువంటి చెడ్డ కార్యాలు మీరు చేయొద్దు అంటున్నాడు. ఇవన్నీ చేయడం కరెక్టా? కరుణాకర్ ఏమంటున్నాడు, ఈ ప్రజలందరి విగ్రహాలను కూలగొట్టమంటున్నాడు. బైబుల్ దేవుడు ఏమంటున్నాడు, విగ్రహాలను బలగొట్టండి, సంస్కృతులన్నీ ధ్వంసం చేయండి, మీ చుట్టుపక్కల ఉన్న వారందరి విగ్రహాలను పగలగొట్టండి అని కరుణాకర్ అంటున్నాడు. అంటే ఏమని ఒప్పుకున్నాడు కరుణాకర్? ఇప్పుడు తను పూజించే విగ్రహాలు, ఇక్కడ బైబుల్లో చెప్పబడిన విగ్రహాలు ఇవన్నీ ఒకటే అని ఒప్పుకున్నట్లే కదా. అంతేనా కరుణాకర్? జీవము గల దేవునికి పక్షపాతం అంటూ ఏమీ లేదు. తనకు ప్రజలందరూ ఒకటే. దేవుడు ప్రజలను ప్రజలుగానే చూస్తాడు, వారి మనసుని బట్టి తీర్పు తీరుస్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, లేవ్యకాండం 18:24 నుండి చదివినట్లయితే, ఈ కనాను దేశం వాళ్ళు చేసిన చెడ్డ కార్యాలు, వాళ్ళు ఆచరించిన ఆచారాలను పాటించొద్దు అని చెప్పిన తర్వాత దేవుడు చెప్తున్న విషయాలు ఏంటంటే, వీటిలో దేని వలనను అపవిత్రత కలుగ చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనములు వాటన్నిటి వలన అపవిత్రులైరి. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్షను మోపుచున్నాను. ఆ దేశమందు కాపురమున్న వారిని వెళ్ళగ్రక్కివేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగానున్న ప్రజలను వెళ్ళగ్రక్కి వేసిన ప్రకారము మీ అపవిత్రతను బట్టి మిమ్మును వెళ్ళగ్రక్కి వేయకుండునట్లు మీరు, అనగా స్వదేశీయే గాని మీలో నివసించు పరదేశీయే గాని, ఈ హేయ క్రియలన్నిటిలో దేనిని చేయక ఈ నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను. ఎవరు అట్టి హేయ క్రియలలో దేనినైనను చేయుదురో వారు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు. అంటే ఇస్రాయేలు ప్రజలే గాని, ఎవరే గాని, ఏ జాతి ప్రజలే గాని, వాళ్ళు సృష్టించుకున్న విగ్రహాలను ఆచరించి ఇటువంటి చెడ్డ కార్యాలు చేసుకుంటూ ఆ విగ్రహాలకు తమ బిడ్డలను తమ సంతానాన్ని బలిస్తూ ఇటువంటి చెడ్డ పనులు చేస్తే జీవము గల దేవుడు వారిని కొట్టివేస్తాడు. మరి మీరు అడగొచ్చు, అటువంటి చెడ్డ పనులు చేస్తున్న వారికి దేవుడు హెచ్చరించలేదా? హెచ్చరించాడు. ద్వితీయోపదేశ కాండము 8:20 చదివినట్లయితే, నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపజేయుచున్న జనములు వినకపోయినట్లు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వలె నశించదరు. జీవము గల దేవుడు ఆ ప్రజలను ఎన్నోసార్లు హెచ్చరించాడు, కానీ వారు వినలేదు. కాబట్టే ఆ తీర్పు వారి క్రియలను బట్టి వారి మీదకి వచ్చింది. ఇప్పుడు ఇది మీ ఆలోచనకే నేను వదిలేస్తున్నా. తమ్ముడు కరుణాకర్, ఈ కనాను దేశ ప్రజలు, ఈ కనాను జాతి ప్రజలు చేసినట్టు చేయడం కరెక్టా? అటువంటి విగ్రహాలను పగలగొట్టడం తప్ప, అటువంటి విగ్రహాలను కాల్ చేయడం తప్ప? లేదు, తప్పు కాదని చెప్పు ఒకసారి నువ్వు. దుర్మార్గుల దుర్మార్గపు పనులకు కొలత ఉంటుంది. కొందరి దుర్మార్గము నిండడానికి ఎక్కువ, మరికొందరికి తక్కువ సమయం పడుతుంది. అది ఎప్పుడో దేవునికి చాలా బాగా తెలుసు. అపోస్తుల కార్యములు 17:24. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైయున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనా కొదువయున్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. Romans 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్కయు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమయ్యున్నది. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములను, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులయ్యున్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, గాని తమ హృదయములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమయమాయెను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను
క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. కాబట్టి జీవంగల దేవుడు ఏమంటున్నాడంటే, అపొస్తల కార్యములు 7:47-50 చూసినట్లయితే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు, నా విశ్రాంతి స్థలమేది, ఇవన్నీ నా హస్తకృతములు కావా. యోహాను సువార్త 4:24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను.